నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎగ్జిట్ పోల్స్ వల్ల ఇంకా బెట్టింగ్లు పెరుగుతున్నాయా? అటు భీమవరంలో ఇటు పిఠాపురంలో బెట్టింగ్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ రెండు రోజులు చూసుకుంటున్నట్టయితే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అయితే రాబోతుంది. దీన్ని కొంతమంది నమ్ముతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ని ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని కొంతమంది నమ్ముతున్నట్టయితే అసలు ఎగ్జిట్ పోల్స్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము బెట్టింగ్ కాస్త అయితే గెలుస్తామని చెప్పేసి కొంతమంది అయితే చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పిఠాపురంలో కానీ అక్కడ భీమవరంలో కానీ ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అయితే ఈరోజు వస్తుంది, కాకపోతే ఈ రిజల్ట్ వల్ల ఇంకా బెట్టింగ్లు పెరిగే అవకాశం ఉందంటారా? అండ్ ఇంకొకటి చూస్తుంటే భీమవరం, ఇంకా చూస్తే మన పిఠాపురంలో అయితే 1-5 అన్నట్టుగా మరి బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఈ పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల బెట్టింగ్స్ అనేది మరి ఇంకా పెరుగుతున్నాయి? ఒక పక్కనేమో ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల భీమవరంలో అయితే వైసీపీ నేత, అంటే గోదావరి జిల్లాలలో వైసీపీ నేతలు అయితే కొంచెం ఢీలా పడ్డట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలంటే మనం ఎట్లా చూడాలి? అంటే ఎగ్జిట్ పోల్స్, బెట్టింగ్లు, ఈ రెండింటి మధ్య మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా జరిగిన బెట్టింగ్లు ఒక ఎత్తు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం వస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజులు, ఏది 4వ తారీఖులోపు ఇంకా ఈ సత్తా మార్కెట్ ఇంకేమైనా పెరుగుద్దా, ఇంకా కొత్త పందాలు ఏమైనా వడ్డుతారా, లేదు పందాలు కాసేవాళ్ళు కూడా పారిపోతారా, ఇప్పటిదాకా పెట్టినాళ్ళు వెనక తీసుకుంటారా, ఎగ్జిట్ పోల్స్ చూసి ఈ దీంట్లో మనం చూసాం దేశంలోనే ఈ ఎన్నికల్లో బెట్టింగ్లు 9 లక్షల కోట్ల వరకు సాగినాయి. ఏది 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆనాన్ యావరేజ్ తీసుకున్నా నీకు ఒక్కొక్క రాష్ట్రం 30,000 కోట్లు బెట్టింగ్లు నడిచినట్టు. అసలు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అయితే 1 లక్ష కోట్ల వరకు బెట్టింగ్ వెళ్తున్న దీంట్లో. కోడి పందాలకే తెలుసు కదా నీకు, 1000 కోట్లు నీకు గోదావరి జిల్లాల్లో కాదు, మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ అంతా ఇక అదే కృష్ణ, ఎక్కడ చూసినా బరిగీయటం, ఆ కోళ్ళని వదలటం, ఇది కూడా అదే అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశే ఒక బరి, ఇక్కడ కోళ్ళు ఎవరు, అభ్యర్థులే కోళ్ళు అన్నమాట. తెలుగుదేశం కోళ్ళు, వైసీపీ కోళ్ళ మీద ఇప్పుడు పందాలు పెట్టిన దీంట్లో నీకు పిఠాపురంలో జనసేన పుంజు, ఇది పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద పందాలు. ఏంటి పిఠాపురంలో వచ్చే మెజారిటీ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ, చంద్రబాబు కన్నా ఎక్కువ వస్తుంది, మంగళగిరిలో లోకేష్ కన్నా ఎక్కువ వస్తుంది, పులివెందుల్లో జగన్ కన్నా ఎక్కువ వస్తుంది, 1-5 ఇస్తామంటున్నారంట. అంటే నువ్వు 1 లక్ష పెడితే చాలు, 5 లక్షలు వస్తాయి. 1-5 ఇస్తామన్నా కానీ మరి అక్కడ రాని పరిస్థితుల్లో పిఠాపురమే పెద్ద ఎత్తున బెట్టింగ్లు. అంటే ఆయన సెలబ్రిటీ ఎవరు, పవన్ కళ్యాణ్. గతంలో ఆయన మరి ఓడిపోయిన పరిస్థితి ఏది, లాస్ట్ ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోయాడు, ఒక్కడే ఒకడు గెలిచాడు, ఆ ఒక్కడిని కూడా లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో తొడగొట్టాడు, జనసేనని నిలబెట్టాడు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు, అసలు మొత్తం ఒక ఊపు ఊపేశాడు ఏది ఆంధ్రప్రదేశ్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడంటే ప్రధాన కారణం పవన్ కళ్యాణే. తెలుగుదేశం ప్రధాన ప్రత్యర్థి, ఢీ కొట్టేది తెలుగుదేశమే కానీ తెలుగుదేశం వెనక టానిక్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ ములాఖత్తులో పెట్టుకున్న పొత్తుతోనే ఇక అవి పెద్ద శక్తిగా, మహాశక్తిగా రూపొందింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ దెబ్బతిన్నాడు అనేది మనం తీసుకున్న దాంట్లో. పిఠాపురంలో మెజారిటీ ఏంటంటే ఏంది అంత పెద్ద పగలు తీసినంత నియోజకవర్గం అనొచ్చు. అంటే ఇక్కడ వంగ గీత గారి మీద ఖచ్చితంగా 50,000 నుంచి 1 లక్ష మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. హయ్యెస్ట్ మెజారిటీ వస్తుంది, అది వాస్తవమే. ఏది ఎందుకని, అసలు అతని అభిమానులు జనసేనకి కంచుకోట, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవికి అక్కడ ఫ్లడ్ అయిన దీంట్లో ఇప్పుడు పిఠాపురంలో ఆయన పోటీకి దిగాడు. ఆయన ఎలాగైనా ఓడించాలి, అసలు అసెంబ్లీ గేట్లు కూడా అంటుకోనివ్వని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వంగా గీతను పొట్టి పెట్టడమే కాదు దానికి ఇన్ఛార్జిగా ముద్రగడ పద్మనాభాన్ని దించారు. మొత్తం 300 కోట్లు అక్కడ ఖర్చు పెట్టాడని ఒక వార్త.
ఏది పవన్ కళ్యాణ్ని ఓడించటం కోసం. వీళ్ళు ఓడించడానికి ఎంత కసిగా వెళ్ళారో వాళ్ళు గెలిపించడానికి అంతకు రెట్టింపు కసిగా పనిచేశారు. మనం చూసాం ఏది ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు, ఎవరు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ, వాళ్ళ వదిన వచ్చింది, వాళ్ళ అన్న కొడుకు రామ్ చరణ్ వచ్చాడు, తర్వాత అన్న కొడుకు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్ కానీ అందరూ పర్యటించిన దీంట్లో. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యే పిలిపించాడు, ఎవరు చిరంజీవి ఒక వీడియో కూడా వదిలిన దీంట్లో ఆయన నేరుగా రాకపోవచ్చు. కానీ చంద్రబాబు కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందా అంటే కుప్పంలో ఇవాళ చంద్రబాబుకి పెద్ద మెజార్టీ. ఏంటి, గతంలో 60,000 మెజార్టీ వచ్చేది, దాన్ని 50,000 తగ్గించారు, చాలా అక్కడేదో గందరగోళం చేశారు, కొన్ని ఓట్లు తీసేశారు. లాస్ట్ టైం కొంచెం తగ్గింది, తగ్గినా కూడా ఎంత 30,000 పైన మెజార్టీ వచ్చిన దీంట్లో. మళ్ళా 60,000 మెజార్టీ ఆయన చంద్రబాబు కొడతాడని, అసలు వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? 100,000 ఓట్లు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు ఏది అక్కడ తెలుగుదేశం. సరే, ఆయన ఎంత మెజార్టీ వచ్చినా ఇక్కడ నువ్వు అన్నట్టు పవన్ కళ్యాణ్ 50,000 నుంచి 100,000 ఓట్లు మెజార్టీ అంటే వంగ గీతకి డిపాజిట్లు పోతాయా? ఇప్పుడు గత 4 ఎన్నికలు పిఠాపురం కనుక మనం చూసుకున్నట్లయితే ఏం జరిగింది, 2004 బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు. 2004 అక్కడ పొత్తులో బీజేపీ ఎంత మెజార్టీ, 17,000 మెజార్టీతోనే ఏమో గెలిచారు. 2009 వంగ గీత గెలిచింది, బొటాబొటిగా గెలిచింది, వర్మ మీదే తెలుగుదేశం తరఫున. ఎంత మెజార్టీతో గెలిచింది, 1,000 ఓట్లో ఎంత మెజార్టీ, జస్ట్ బయటపడింది అనమాట. 2014 ఏం జరిగింది, వర్మ ఇండిపెండెంట్గా వేశాడు. అతను ఆవేదనతో మనస్తాపంతో వర్మ ఏం చేశాడు, ఇండిపెండెంట్గా వేస్తే వర్మ మీద సింపతి వెల్లువెత్తింది. 47,000 మెజార్టీతో గెలిచాడు వర్మ. ఒక ఇండిపెండెంట్ 47,000తో గెలవటం అంటే అది పెద్ద రికార్డు. ఆ తర్వాత మొన్న 2019 ఏది వంగ మళ్ళా దొరబాబు ఎవరో గెలిచారు, అది కూడా ఏదో 14,000 మెజార్టీతోనేమో జస్ట్ గెలిచిన దీంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా వర్మ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. వర్మకే 47,000 మెజార్టీ వస్తే మరి పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కదా, నీకు ఎట్లా చూసుకున్నా అది ఎంతగా టచ్ అవుద్ది అనేది అసలు అందట్లేదు. దానికోసమే వీళ్ళు పందాల మీద పందాలు వేస్తున్నారు. ఏదో వీడియో కూడా వైరల్ అయింది, ఎవరు బుక్కి బెట్టింగ్ మాట్లాడుకున్న వాళ్ళు ఆడియో క్లిప్ అయితే బయటకు రిలీజ్ అయింది. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారికైనా చంద్రబాబు నాయుడు గారికన్నా లోకేష్ గారికన్నా ఎక్కువ జనాల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. 1-5 ఇస్తామనో ఏదో అన్నాడు. ఇప్పుడు ఏంటి, మంగళగిరిలో లోకేష్ కూడా పెద్ద మెజార్టీ వస్తుంది అంటున్నారు, ఎవరిని అడిగినా 30,000 తగ్గదంటున్నారు. అసలు మంగళగిరిలో లోకేష్ ఎంత పెట్టుకున్నాడు, గతంలో నేను ఎంత మెజార్టీతో ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టండి అన్నాడు. గతంలో ఎంత మెజార్టీతో ఓడిపోయాడు, 5,440. 0 పెడితే 54,400తో గెలవాలనేది అక్కడ లోకేష్ టార్గెట్గా పెట్టుకున్న దీంట్లో. ఇక నువ్వు అన్నది ఇంకోటి పులివెందుల జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అంటావు. జగన్మోహన్ రెడ్డికి పోయినసారి పెద్ద మెజార్టీ వచ్చింది, 90,000 మెజార్టీతో కొట్టారు. కానీ ఇప్పుడు మరి ఆయన ఓడిపోవాలని ఆయన చెల్లెళ్ళే ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు, కన్నీళ్లతో కొంగు చాచి అడిగారు, ఏమని, మా నాన్న హంతకులని ఓడించండి అని సునీత పిలిపించింది. చిన్నాన్న రక్తంతో తడిసిన పునాదులతో నిర్మితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించమని షర్మిల కన్నీళ్లు పెట్టుకుంది. సౌభాగ్యమ్మ మరి ఆమె తన బిడ్డకి న్యాయం చేయండి అని ఆమె చెప్పింది, షర్మిలని గెలిపించమంది. విజయమ్మ అసలు వీడియోనే వదిలింది అమెరికా నుంచి, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి, షర్మిలను గెలిపించండి అని. మరి ఈ పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అన్న దాంట్లో ఇంకా ఆయనకు వచ్చే మెజార్టీ మీద ఎవరు పందాలు కాస్తారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన తల్లి ఆయన చెల్లెళ్ళే ఆయన ఓడిపోవాలని కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే మెజార్టీ ఇవాళ బెట్టింగుల్లో లేదు. ఇవాళ బెట్టింగుల్లో ఉన్నది పవన్ కళ్యాణ్ మెజార్టీ అనేది కారణం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.